Speaker, sir. Rastramlo Prabhutva Pathshala Vyavasthanu Patishtham Cheyadaniki Teacherla Niyamakamu Ento Avasaramani Telisinappati Kuda Gata Rendunnara Samvatsaraluga Ee Rastramlo DSC Nirvahinchakapovadam Teacherla Khalila Bharti చేయకపోవడం వల్ల చాలా ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ ఏదైతే నాణ్యమైన విద్య పేదవాళ్లకు అందుబాటులో తీసుకోవాలనేటువంటి ఈ యొక్క లక్ష్యం నెరవేరే దిశలో మరి ప్రభుత్వం తాత్సారం చేయడం వల్ల అది పేద ప్రజలకు నాణ్యమైన విద్య నోచుకోకపోతున్నారు అధ్యక్ష రెండోది ఇప్పుడు డిఎస్సికి బదులుగా టీచర్ల నియామకం కూడా టీపీఎస్సీ ద్వారానే చేస్తామని చెప్పడం ఒకటైతే 97లో ఏపీపీఎస్సీ ద్వారా జోనల్ క్యాడర్లో ఉన్నటువంటి నాన్ గెస్టర్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయడానికి ఆనాటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది 97లో దాదాపు 3 లక్షల మంది ఆ యొక్క పోటీ పరీక్షలో 3 అంచెల విధానంలో 97లో ప్రిలిమ్స్ 98లో మెయిన్స్ 99లో మరి ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క 400 పై చిలుకు 80 పోస్టులను ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేశారు రాష్ట్ర విభజన అనంతరము తెలంగాణ రాష్ట్రానికి 200 మంది స్కూల్ అసిస్టెంట్స్ ఈరోజు పనిచేస్తున్నారు దాదాపు 18 సంవత్సరాలుగా వస్తుంది అధ్యక్ష వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ కనీసం ఎటువంటి ప్రమోషన్కు నోచుకోకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్స్గా కొనసాగడం అనేది చాలా శోచనీయమైనది ప్రధాన కారణం ఏంటంటే 1975లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోనల్ క్యాడర్లో నియమించబడ్డటువంటి వీళ్లను సపరేట్గా సీనియారిటీ లిస్టులో పెట్టి ప్రమోషన్ కల్పించకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఉల్లంఘించి జోనల్ క్యాడర్ అభ్యర్థుల పేర్ల ద్వారా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినట్టుగా డిస్టిక్ క్యాడర్లో వీళ్ళని జత చేసి వాళ్ళకున్న అవకాశాలు మరి ఆ రకంగా ప్రభుత్వం యొక్క చర్యల వల్ల సన్నగిలినాయి కాబట్టి జోనల్ క్యాడర్లో నియమించబడ్డటువంటి ఈ 200 మంది ఈ స్కూల్ అసిస్టెంట్స్కు ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనలు ఏమాత్రం కూడా దాని పరిధిలోకి రాదు ఇది మరి ఏపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఈ అందరికీ కూడా ప్రమోషన్లకు ఎంఈఓస్ కానివ్వండి జేఎల్స్ కానివ్వండి డైట్ లెక్చర్స్ కానీ గ్రేడ్ 2 పోస్టులకు కానీ పోయే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ ఖాళీలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రమోషన్లు ఇవ్వకపోవడం అనేది ఇది చాలా అన్యాయం అధ్యక్ష మరి మంత్రిగారు చాలా స్పష్టంగా జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్ది ఆ రోజు జోనల్ క్యాడర్ కింద వీళ్ళను భర్తీ చేసి జోనల్ క్యాడర్ అనుగుణంగానే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసి చివరికి డిస్టిక్ క్యాడర్లో వాళ్ళను పొందుపరచడం వల్ల వాళ్ళ అవకాశాలు కోల్పోతున్నారు చాలా స్పష్టంగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కూడా జోన్ వారిగానే కేటగిరైజ్ చేసి వారిని నోటిఫై చేశారు ఆ రకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్స్ వారు ఆర్టీఐ ద్వారా కూడా సమాచారం తెప్పించుకుంటే ఆర్టీఐలో కూడా చాలా స్పష్టంగా ఇది జోనల్ కేటగిరీకి సంబంధించినటువంటి భర్తీ జరిగిందని కూడా వారు చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా ప్రభుత్వం తాత్సారం చేయడం వల్ల వీరికి మరి అన్యాయం జరుగుతుంది ఇప్పటికైనా వెంటనే మరి వాళ్ళను జోనల్ కేటగిరీలో పరిగణన తీసుకొని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ సేఫ్ గార్డ్ చేస్తూ ప్రమోషన్ కల్పించడానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి లేనట్లయితే మరి అక్కడేదో ఒక చిన్న సాంకేతిక పరమైనటువంటి మరి అంశాలతోని మరి ఈరోజు ఈ విధంగా చేయడం భావ్యం కాదు జోనల్ పోస్టుగా డిక్లేర్ చేసి జోనల్ పోస్ట్ ద్వారానే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి చివరికి జిల్లావారీగా వారిని చేయడం అనేది మంచిది కాదు మంత్రి గారు ఇప్పటికైనా 200 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా తమ వంతు మరి బాధ్యతగా ఉద్యమానికి వారు ఊపిరిపోసి సాధించుకునే తెలంగాణలో వారికి అన్యాయం జరగడం ఏమాత్రం సబబు కాదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్షుడు